వేములవాడ పట్టణంలో కుర్మ సంఘం అధ్యక్షులు గుంటి కనకయ్య ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుర్మ సంఘం సభ్యులు మాట్లాడుతూ ఈ తరం యువత దొడ్డి కొమరయ్యను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. అలాగే సిరిసిల్ల వేములవాడ పట్టణ నడి ఒడ్డులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకురాలు మాజీ జెడ్పీ చైర్మన్ తులా ఉమా, వైపీ ఎంపీ జక్కుల కవిత, తిరుపతి జెడ్పీటీసీ నాగం కుమార్, కుర్మ సంఘం జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య, శంకర్, శ్రీను, చిమ్మల మల్లేశం, కృష్ణ, మహేష్, పరశురం, బుగ్గయ్య, తిరుపతి, అంజీ, మల్లేశం, అనిల్, దేవరాజు, కుమరయ్య తదితరులు ఉన్నారు. ఈరోజు మా కుటుంబంలో కలిసి అందరి సమక్షంలో తొడ్డి కుమరయ్యకి విజయవంతంగా పూర్తి చేసే సులభంగా అదేవిధంగా రైల్లో వాళ్ళు ఏ ఒక్క తొడ్డుకుమరయ్య కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా సహకరించాలని గౌరవ ఎమ్మెల్యే ఆదిత్యనారాయణ కోరడం. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ దొడ్డి కుమరయ్య గారి వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు వేములవాడ పట్టణంలో పట్టణ కుటుంబ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున వర్ధంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. వారి ఆశయాలకు ప్రతి ఒక్కరూ కూడా రంగనబద్ధులై వారి ఆశయాలను మనం మన అడుగులో వేయాలని చెప్పి కోరుతూ. దొడ్డి కుమరయ్య ఒక కులానికో ఒక మతానికో చెందినవాడు కాదు. ఈ దేశంలో అన్నగారిన పీడిత ప్రజల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి. ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా అట్టడు ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి ప్రజానీకం బాగుండాలి, వారు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి ఈ దేశ ప్రజలందరి కోసం కొట్లాడినటువంటి వ్యక్తి దొడ్డి కుమరయ్య గారు. దయచేసి నేను ఎప్పుడే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దొడ్డి కుమరయ్య గారిని ఒక కులానికి పరిమితం చేయొద్దు, దొడ్డి కుమరయ్య గారిని ఒక కులానికే పరిమితం చేయొద్దు. దొడ్డి కుమరయ్య అనే వ్యక్తి అందరి వాడు. ఈ దేశ ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, అట్టడు ఉన్నటువంటి పీడిత ప్రజల కోసం వారు అమరుడైన కనుక మా అందరి పక్షాన వారికి నివాళులు అర్పిస్తూ భవిష్యత్తులో ఇంతమంది పెద్దలు చెప్పినట్టు వైసీపీ వారు చెప్పిన విధంగా తప్పకుండా భవిష్యత్తులో వారు ఏదైతే ప్రజలు బాగుండాలని చెప్పి వారు ఏదైతే కళ్ళు అన్నారో ఆ కళ్ళకు సహకార విధంగా మా వంతు చేతనే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మా అందరి పక్షాన ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సిరిసిల్ల నడిపొడ్డున కావచ్చు, వేములవాడ నడిపొడ్డున కావచ్చు, మరి కాంస్యంగా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వానికి మా అందరి పక్షాన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇవి ఈనాటి వార్తలు.